ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన, లాస్ట్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్లో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యక్ష శ్రద్ధను చూపండి. అలాంటి టాపిక్స్ని ఉదాహరణకు పరిశీలిస్తే వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, వార్తలు నిలుస్తున్న సూచీలు, అంతర్జాతీయ లేదా జాతీయ సంస్థలు విడుదల చేసే ప్రముఖ నివేదికలు, ర్యాంకింగ్ సంబంధించి కానివ్వండి, ఇటీవల వార్తలు నిలుస్తున్న ఇంపార్టెంట్ రికగ్నిషన్స్, జిఐ ట్యాగ్ సంబంధిత అంశాలు, యునెస్కో సంబంధిత అంశాలు, ఇటువంటివి కానివ్వండి, వార్తలు నిలుస్తున్న ప్రాంతాలకు సంబంధించి కానివ్వండి, సబ్జెక్టు వారీగా వస్తున్న అప్డేట్స్ ఏవైతే ఉంటాయి, ఉదాహరణకు తీసుకుంటే ఎకానమీ సబ్జెక్టులో భాగంగా రీసెంట్గా చాలా గ్రోత్ రేట్ ఎస్టిమేట్స్ గురించి చూసాము, ఇటువంటివి ప్రత్యక్ష శ్రద్ధను చూపండి. అలాంటి ఒక 25-30 టాపిక్స్ ఉంటాయి. వాటి నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ని ఎక్స్పెక్ట్ చేయలేము, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా. అలాంటి టాపిక్స్లో ఒక టాపిక్ వార్తలు నిలిచిన విన్యాసాలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక విన్యాసం వార్తలు నిలిచినప్పుడు ఆ విన్యాసం యొక్క పేరుని చూడండి, అబ్జర్వ్ చేయండి. ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్, ఎన్ని దేశాలకు సంబంధించింది లేదా ఎన్ని దేశాలు పాల్గొన్నాయి. నెక్స్ట్ వచ్చేసేసి ఆ దేశాల పేర్లేంటి, ఆ దేశాల పేర్లేంటి. నెక్స్ట్ వచ్చేసి వార్తలు నిలిచిన ఆ పలానా విన్యాసము త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన విన్యాసము ఎవరి ఆతిథ్యంలో జరుగుతుంది, ఆతిథ్యము. నెక్స్ట్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన విన్యాసము ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్, మొదటి ఎడిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇటువంటి ప్రత్యేక అంశాలు ఏవైతే ఉంటాయో, ఈ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ప్రత్యేకంగా చూడండి. ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చింది. విన్యాసం పేరు సిన్బ్యాక్స్ అంట, సిన్బ్యాక్స్. సో అబ్జర్వ్ చేయండి అంటున్నాను. సిన్బ్యాక్స్, సి మీన్స్ కంబోడియా, ఐఎన్ మీన్స్ ఇండియా, బి మీన్స్ బైలాటరల్ అంటే రెండు దేశాలకు సంబంధించింది, ఏ మీన్స్ ఆర్మీ ఎక్సర్సైజ్. సో ఇక్కడ చూడండి ఎన్ని దేశాలు, రెండు దేశాలకు సంబంధించింది. సో కంబోడియా, ఇండియా, బైలాటరల్, ఆర్మీ ఎక్సర్సైజ్. సో ఇక్కడ అన్ని దొరికిపోయినాయి. సో కంబోడియా, ఇండియా రెండు దేశాలకు సంబంధించింది, త్రివిధ దళాలు ఎవరికి సంబంధించింది, ఆర్మీకి సంబంధించింది. సంయుక్త సైనిక విన్యాసము ఈ సంవత్సరం జరుగుతున్న ఈ విన్యాసం ఎవరి ఆతిథ్యంలో అంటే భారతదేశ ఆతిథ్యంలో, నెక్స్ట్ టైం జరగబోయేది కంబోడియా ఆతిథ్యంలో అన్నట్టు. సో పూణే వేదికగా ఇటీవల ప్రారంభమైంది. మరి ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసం ఫస్ట్ ఎడిషన్, మొదటిసారి సిన్బ్యాక్స్ పేరుతో విన్యాసం జరుగుతోంది. సో 2024లో ఫస్ట్ ఎడిషన్ అనేది స్టార్ట్తో వార్తల్లోకి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో ఇలా పాయింట్స్ వైజ్గా మనం చూస్తే సింపుల్. మీకు నేను ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో, సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఇటువంటి కంపైల్డ్ టాపిక్స్ ఏవైతే ఉంటే మీకు సులభంగా అర్థమయ్యే రీతిలో అందిస్తున్నాను. షార్ట్ వీడియోస్ కానివ్వండి, స్పెషల్ వీడియోస్ కానివ్వండి. ఇక CA360లో అయితే మీకు క్విక్ రివిజన్ వీడియోస్ కూడా ఇస్తున్నాను. సో ఇలాంటి విన్యాసాలు గత సంవత్సరంలో వార్తలు ఇచ్చిన అన్ని విన్యాసాలను ట్యాబ్లర్ ఫామ్లో విదిన్ 1-1.5 అవర్లోనే కంప్లీట్ చేసాను. ఈ అన్ని పాయింట్స్ కవర్ అయ్యే విధంగా చూడండి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అలా వార్తలు ఇచ్చిన పేరుని అబ్జర్వ్ చేస్తే ఇటీవల విన్బ్యాక్స్, వియత్నాం, ఇండియా, బయలాటరల్, ఆర్మీ ఎక్సర్సైజ్, ఇలా. సో పేర్లను చూస్తే సగం మనకి ఆన్సర్ దొరుకుతుంది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024 ఈ సంవత్సరానికి గాను బ్రెయిన్ రాట్ అనే పదము చోటు పొందిందంట. లాస్ట్ 1 వీక్ బ్యాక్ మనము మేనిఫెస్ట్ అనే పదం కేంబ్రిడ్జ్ డిక్షనరీ వారు వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024గా గుర్తించారు. ఇవి ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024గానేమో బ్రెయిన్ రాట్, గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ పాయింట్. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా బ్రెయిన్ రాట్, BRAINROTను ప్రకటించింది. 37,000 మందికి పైగా పాల్గొన్న పబ్లిక్ ఓటింగ్ నుంచి 6 పదాలను షార్ట్ లిస్ట్ చేసి అందులో నుంచి బ్రెయిన్ రాట్ను వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఎంపిక చేశారు. బుద్ధిహీనమైన సోషల్ మీడియా అలవాట్లు, నిష్ప్రయోజనకర కంటెంట్ వినియోగంపై విస్తృత ఆందోళనను దృష్టిలో ఉంచుకొని ఈ పదాన్ని ఈ ఏడాది పదంగా ఎంపిక చేయడం జరిగిందంట, గుర్తుపెట్టుకోండి. ఇక మనందరికీ తెలుసు అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల పాత్ర పెరుగుతోంది, ప్రైవేట్ స్టార్టప్స్ పాత్ర పెరుగుతోంది,
ప్రపంచ దేశాల్లో ఉదాహరణ తీసుకుంటే అమెరికాలోని స్పేసెక్స్ ఎలన్ మస్క్కి సంబంధించిన సంస్థ నుండి భారతదేశంలో చాలా సంస్థలు స్కైరూట్ ఏరోస్పేస్ కానివ్వండి, స్పేస్ కిడ్స్ కానివ్వండి, ఇటువంటివి భారతదేశంలో అంతరిక్ష రంగంలో ప్రైవేటు పాత్రని మరింత పెంచేందుకు ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం 2020 ఇన్ స్పేస్ని ప్రారంభించింది. ఇన్ స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, ఇందులో భాగంగా ఇస్రో సహకారంతో ప్రైవేట్ స్టార్టప్స్కి అంతరిక్ష రంగంలో ప్రయోగాల కోసం పరిశోధనల కోసం ప్రోత్సహిస్తోంది. దాని కారణంగానే మనము 2021-2022 సబ్జెక్ట్ కండిషన్ ఆ ఇయర్స్లో భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం అని చూసాము. స్కైరూట్ ఏరోస్పేస్ హైదరాబాద్ కేంద్రం పనిచేసిన సంస్థ విక్రమ్ ఎస్ రాకెట్ని ప్రయోగించింది, ప్రారంభ మిషన్ అటువంటివి. సో ఇక్కడ భారతదేశంలోనే తొలి ప్రైవేట్ ఉపగ్రహం అంట, శాటిలైట్ అంట, కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రైవేట్ రాకెట్ ఏమో స్కైరూట్ ఏరోస్పేస్, మరి ప్రైవేట్ ఉపగ్రహం కూడా ఏ సంస్థ ఇది చూడాలి. ఇన్ స్పేస్ సహకారంతో నిర్మాణం నుంచి నిర్వహణ దాకా హైదరాబాద్ కంపెనీ ఘనత సాధించిందంట. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే దిశగా కీలక ముందడుగు పడింది. సమాచార ఉపగ్రహ నిర్మాణం నుంచి ప్రయోగం నిర్వహణ దాకా అన్ని బాధ్యతలను తొలిసారిగా ఓ ప్రైవేట్ కంపెనీ చేపట్టనుంది. ఈ మేరకు భారత అంతరిక్ష రంగ నియంత్రణ సంస్థ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు హైదరాబాద్కు చెందిన అనంత టెక్నాలజీస్ లిమిటెడ్ను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన కీలకమైన కక్ష్యపరమైన ఇతరత్ర వనరులు వాడుకునేందుకు ఆ కంపెనీకి అనుమతులు జారీ చేయడం జరిగిందంట. సంస్థ పేరు గుర్తుంచుకొని అనంత టెక్నాలజీ లిమిటెడ్ హైదరాబాద్, ఓకేనా, ఇన్ స్పేస్. ఇక మనం జీడిపి క్యాల్కులేట్ చేయడానికి కానివ్వండి, చాలా విషయాల్లో బేస్ ఇయర్ అనేది చూస్తాం. ఆధార సంవత్సరం ఇప్పటివరకు మనం బేస్ ఇయర్గా 2011-12 చూస్తాము. స్థిర ధరల వద్ద జీడిపి ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం కదా. సో కాన్స్టెంట్ ప్రైజెస్ లేదా రియల్ ప్రైజెస్లో అంటాము. సో కరెంట్ ప్రైజెస్ లేదా ఇప్పటి ప్రస్తుత ధరల ప్రకారం అయితేనేమో బేస్ ఇయర్ని ఆధారంగా తీసుకోము. సో ఇక్కడ బేస్ ఇయర్ ఎకనామీలో బేస్ ఇయర్ పాత్ర ఏంటో మన అందరికీ తెలుసు. సో ఆ బేస్ ఇయర్ మార్పు అనేది 2011-12 నుండి 2022-2023 మారుస్తున్నట్టుగా అఫీషియల్ అనుకోండి ఇక. సో ఇండియా రియల్ జీడిపి లెక్కలను రియల్ గుర్తుంచుకోండి కొలిచేందుకు ఇక నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని బేస్ ఇయర్గా పరిగణించనున్నారు. బేస్ ఇయర్ను 2022-23 అప్డేట్ చేయాలని నిర్ణయించామని స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సహాయ మంత్రి రీసెంట్గా పేర్కొనడం జరిగింది, ఓకేనా. ఇక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా ఎక్కువ మొత్తంలో ఎఫ్డిఐస్ని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అట్రాక్ట్ చేస్తుంది అంటే ఆ ప్రాంతం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకనామిక్ గ్రోత్ రేట్ని నమోదు చేస్తుంది. సో ఇక్కడ ఎఫ్డిఐస్ ఇన్ఫ్లోస్ అనేవి భారతదేశంలో పెరిగినాయంట. సో తొలి 6 నెలల్లో $29.79 బిలియన్ వచ్చినాయి దేశానికి ఎఫ్డిఐ రూపంలో. పరిశ్రమలో అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ స్టాట్స్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 తొలి అర్ధభాగం అంటే 2024-25 ఆర్థిక సంవత్సరం అంటే April 1, 2024 నుండి March 31, 2025 వరకు ఆర్థిక సంవత్సరం. సో ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి అర్ధభాగం అంటే ఫస్ట్ 6 మంత్స్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా ఎగిశాయి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్లో 45% జంప్ చేసి $29.79 బిలియన్ తాకాయి. ప్రధానంగా సర్వీసులు, కంప్యూటర్, టెలికాం, ఫార్మా రంగాలకు పెట్టుబడి పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. గత ఏడాది 2023-24 ఇదే కాలంలో $20.5 బిలియన్ ఎఫ్డిఐలు మాత్రమే లభించాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఎఫ్డిఐలు 43% వృద్ధితో $13.6 బిలియన్ చేరాయంట, గుర్తుపెట్టుకోండి. ఇక ఇటీవల 56th టైగర్ రిజర్వ్ గుర్తింపు పొందింది. సో మనం నవంబర్ మంత్లోనే డిస్కస్ చేశాము ఆ టైగర్ రిజర్వ్ 56th టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గుర్తింపు పొందింది. ఆ టైగర్ రిజర్వ్ పేరేంటో అభ్యర్థులు కామెంట్ బాక్స్లో రాయండి. సో కామెంట్స్ మీరు రాయండి, కొన్ని కామెంట్స్ మీకు క్వశ్చన్స్ అడగడం కానీ మీకు కూడా క్లాస్ మధ్యలో కాన్సన్ట్రేషన్ అనేది అబ్జర్వ్ చేసినట్టుగా ఉంటుంది. సో భారతదేశంలో గుర్తింపు పొందిన 56వ టైగర్ రిజర్వ్ పేరేంటి, ఏ రాష్ట్రమో నేను చెప్పాను, ఓకేనా. సో ఇక్కడ ఒక నేషనల్ పార్క్ అని చెప్పొచ్చు లేదా టైగర్ రిజర్వ్ అని చెప్పొచ్చు. మాధవ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్లో ఉంది. దాన్ని 8th టైగర్ రిజర్వ్గా మధ్యప్రదేశ్లో ఇటీవల గుర్తింపు పొందడం జరిగింది. సో ఇటీవల ఏ రాష్ట్రంలో 8వ టైగర్ రిజర్వ్గా మాధవ్ నేషనల్ పార్క్ గుర్తింపు పొందింది అంటారు మధ్యప్రదేశ్. సో హై రిస్క్ ఫుడ్ కేటగిరీలో వాటర్ బాటిల్స్, సో ఫుడ్ ఆహార ప్రమాణాలకి సంబంధించి స్టాండర్డ్స్ని విడుదల చేసే సంస్థ ఏంటిది, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.
సో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి గైడ్లైన్స్ మనకు తెలుసు. సో తరచు మనం చూస్తూ ఉంటాము. సో అందులో ఇది, సో ప్లాస్టిక్ క్యాన్స్ బాటిల్స్లో అమ్మే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ మినరల్ వాటర్ను హై రిస్క్ ఫుడ్ కేటగిరీలో చేర్చుతూ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భారత ఆహార భద్రతా ప్రమాణాల కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. హై రిస్క్ కేటగిరీలో చేర్చడం ద్వారా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ మినరల్ వాటర్ భద్రత నాణ్యత ప్రమాణాలు మెరుగుపడతాయని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. హై రిస్క్ కేటగిరీలోని ఉత్పత్తుల భద్రత నాణ్యత ప్రమాణాల మెరుగుదల కోసం తప్పనిసరిగా తనిఖీలు చేయాల్సి ఉంటుందంట. సో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ, సుదీర్ఘ చరిత్ర, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఈ భవనానికి ట్రేడ్ మార్క్ అంట. అందులో ఆర్ట్స్ కాలేజ్, చాలా ప్రత్యేకం ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ కనబడుతుంది కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భాగ్యనగరం చరిత్రలో అంతర్భాగమైన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనం అరుదైన గుర్తింపును దక్కించుకుంది. 1939 నిర్మించిన ఈ భవనం జాతీయ స్థాయి మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ విభాగంలో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ పొందనుంది. ఇది పూర్తయ్యాక ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనం డిజైన్లు వ్యక్తులు సంస్థలు వాణిజ్యపరంగా వినియోగించుకునేందుకు ఇక వీలుండదంట. టీ కప్పులు మగ్గులు బహుమతులపై ఆర్ట్స్ కళాశాల భవనం ఫోటోలు ముద్రించకూడదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విశ్వవిద్యాలయం అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకున్నారు, గుర్తుపెట్టుకోండి. సో తెలంగాణలో ట్రాన్స్జెండర్స్కి ప్రత్యేక క్లినిక్ల ఏర్పాటు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అన్నాం కదా. క్లినిక్ల పేర్లు మైత్రి క్లినిక్లు. సో ట్రాన్స్జెండర్ పర్సన్స్ సంబంధించి హక్కుల పరిరక్షణ చట్టం ఏంటి, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019, అప్పుడు ప్రైవేట్ మెంబర్ బిల్ అది. సో తెలంగాణలోని ట్రాన్స్జెండర్లకు గౌరవప్రదమైన సరైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం మైత్రి ట్రాన్స్ క్లినిక్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్లను రీసెంట్గా వైద్య ఆరోగ్య శాఖ ప్రజాపాలన విజయోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. వారంలో 2 రోజులు అంటే మంగళ గురువారాలు ఉదయం 9 నుంచి 1 గంట వరకు ఈ కేంద్రాలు సేవలు అందిస్తాయి అంట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పటికే ట్రాఫిక్ అసిస్టెంట్గా 50 మంది ట్రాన్స్జెండర్లను నియమించారు తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ సేవల్లో. సో ఈ ఏడాది, సో 1 ఇయర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయింది. సో ఈ 1 ఇయర్లో రాష్ట్రంలో సంక్షేమానికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడి. ఏడాదిలో ప్రజల సంక్షేమ పథకాలకు 61,194 కోట్ల వ్యయం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చేయూత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణము, 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, 200 యూనిట్లకు ఉచిత గృహ విద్యుత్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, డైట్ ఛార్జీల పెంపు తదితర సంక్షేమ పథకాలన్నింటికీ కలిపి ఈ ఖర్చు చేసిందంట. ఎంతనట, 61,194, గుర్తుంచుకోండి. 2023 డిసెంబర్ నుంచి 2020 నవంబర్ నెలాఖరు వరకు కొత్తగా 52,118 కోట్ల రుణాలను సేకరించిందంట రాష్ట్ర ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఈ పాయింట్ చూడండి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రోగ్రెస్ అనుకోవచ్చు, ప్రోగ్రెస్ రిపోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక వార్తల్లో వ్యక్తులు, లోక్సభ సెక్రటరీ జనరల్ పదవి మరొకసారి పొడిగింపు, పదవీకాలం పొడిగింపు ఎవరు తను చూస్తే సరిపోతుంది. లోక్సభ సెక్రటరీ జనరల్ ప్రస్తుతం ఎవరు, ఉత్పల్ కుమార్ సింగ్. పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఉత్తరాఖండ్కు చెందిన 1986 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సింగ్ 2020 జూలై 31 రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి విరమణ చేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 1 లోక్సభ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 3 నెలల తర్వాత సెక్రటరీ జనరల్ అయ్యారు. పరిపాలన రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన పదవీకాలం ముగిసిపోగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దాన్ని 2025 నవంబర్ 30 నెక్స్ట్ ఇయర్ వరకు 1 ఇయర్ ఓకేనా పొడిగించారు. సో ఇక ప్రముఖ స్నూకర్ దిగ్గజం ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. తన పేరేంటి, ఏ దేశమో చూడండి. బ్రిటన్కు చెందిన వ్యక్తి, ప్రపంచ స్నూకర్ మాజీ ఛాంపియన్ దిగ్గజం టెర్రీ గ్రిఫిత్ ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచారు వయోభార సంబంధిత అనారోగ్య కారణాలతో. 70 ఏళ్ల గ్రిఫిత్ మరణించారు. సో పేరు ఇక్కడ సింగిల్ లైన్ గుర్తుంచుకోండి, బ్రిటన్కు చెందిన ప్రపంచ స్నూకర్ మాజీ ఛాంపియన్ దిగ్గజం టెర్రీ గ్రిఫిత్. సో మ్యాక్స్ వెర్స్టాపెన్ అనగానే మనకు ఫార్ములా 1 స్పీడ్ కార్ రేసింగ్ గుర్తొస్తుంది. ఇటీవల ముగిసిన ఒక ఛాంపియన్షిప్లో విజేత. సో ఇప్పటికే ఈ ఏడాది ఫార్ములా 1 డ్రైవర్స్ ఛాంపియన్షిప్ టైటిల్ ఖరారు చేసుకున్న రెడ్ బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ తన ఖాతాలో 9వ విజయం నమోదు చేశాడు. సీజన్లో 23వ రేసు ఖతార్ గ్రాండ్ ప్రీలో, సో ఇటీవల ముగిసిన ఖతార్ గ్రాండ్ ప్రీలో విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో మొత్తం 23 మ్యాచ్లు జరిగితే, టోర్నీలు జరిగితే అందులో 9 విజయాలు తన కైవసం, గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే సిన్బ్యాక్స్ విన్యాసం పూణేలో ప్రారంభమైంది భారత ఆతిథ్యంలో. సో ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024 బ్రెయిన్ రాట్,
తొలి ప్రైవేట్ ఉపగ్రహం హైదరాబాద్ కంపెనీ ఘనత సాధించింది ఇన్స్పేస్ భాగంగా. సో కొత్త బేస్ ఇయర్ 2022-2023 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారతదేశంలో పెరిగినాయంట. సో మాధవ్ నేషనల్ పార్క్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్. హైరిస్క్ ఫుడ్ కేటగిరీలో వాటర్ బాటిల్స్ని చేర్చింది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనానికి ట్రేడ్ మార్క్ అప్పీల్ అనేది. తెలంగాణలో ట్రాన్స్జెండర్లకు మైత్రి క్లినిక్లు. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్లో సంక్షేమ రంగానికి ఎంత మొత్తంలో ఖర్చు చేసిందని. లోక్సభ సెక్రటరీ జనరల్ పదవీకాలం మరోసారి పొడగింపు. సో ప్రముఖ స్నూకర్ దిగ్గజం గ్రిఫిత్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. టెరీ గ్రిఫిత్ బ్రిటన్. సో మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇటీవల ఖతార్ గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచాడు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లైన సంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.